ఈరోజు మనం చూద్దాం త్రిభుజం యొక్క భుజాల కొలతల సంకలనం మరియు వ్యవకలన ధర్మాలకి సంబంధించిన కొన్ని ఉదాహరణలను క్రింద ఇచ్చిన కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చా త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే ఎక్కువగా ఉంటుంది అని మనకు తెలుసు రండి ఈ అవగాహనని ఇక్కడ ఉపయోగిద్దాం మనం పన్నెండు సెంటీమీటర్లు మరియు పది సెంటీమీటర్లని కూడితే లభించే ఫలితం ఇరవై రెండు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది మనం పన్నెండు సెంటీమీటర్లు మరియు ఎనిమిది సెంటీమీటర్లని కూడితే లభించే ఫలితం ఇరవై సెంటీమీటర్లు పది సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది ఇదే విధంగా మనం పది సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లని కూడితే లభించే ఫలితం పద్దెనిమిది సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది మూడు సందర్భాలని చూసి మనకి ఇచ్చిన కొలతల ఆధారంగా ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చు అని మనం చెప్పవచ్చు కాస్త ఆలోచించండి ఇచ్చిన కొలతలతో ఒక త్రిభుజం నిర్మించవచ్చా లేదా ఇది కనుగొనడానికి మనం మూడు సందర్భాలను పరీక్షించాల్సిన అవసరముందా ఆలోచించండి సరే మేమే చెప్తాము ఇలా చేయాల్సిన అవసరం లేదు మనం రెండు చిన్న భుజాల కొలతలని కూడి మరియు వాటిని పెద్ద భుజంతో పోల్చి కూడా మనం త్రిభుజం నిర్మించవచ్చో లేదో చెప్పవచ్చు అన్నమాట చిన్న భుజాల కొలతల మొత్తం పెద్ద భుజం యొక్క కొలత కంటే ఎక్కువగా ఉంటే మనం ఇచ్చిన కొలతని ఉపయోగించి త్రిభుజాన్ని నిర్మించవచ్చు అని చెప్పవచ్చు కానీ చిన్న భుజాల కొలతల మొత్తం పెద్ద భుజం యొక్క కొలత కంటే చిన్నదిగా ఉంటే మనం ఇచ్చిన కొలతల ఆధారంగా ఒక త్రిభుజాన్ని నిర్మించలేము అని చెప్పవచ్చు ఉదాహరణకి మనం ఇక్కడ చూడవచ్చు చిన్న భుజాల కొలతల మొత్తం పది సెంటీమీటర్లు ప్లస్ ఎనిమిది సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు పద్దెనిమిది సెంటీమీటర్లు మరియు పెద్ద భుజం పన్నెండు సెంటీమీటర్లు ఎందుకంటే ఇక్కడ పద్దెనిమిది సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి పన్నెండు సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్ల కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు అని చెప్పవచ్చు తదుపరి ఉదాహరణ క్రింద ఇచ్చిన వాటిలో మూడవ భుజం యొక్క కొలత ఏమవుతుంది వాటి రెండు భుజాల కొలత పదిహేను సెంటీమీటర్లు ఇరవై రెండు సెంటీమీటర్లు త్రిభుజంలో రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుందని మీకు గుర్తుండే ఉంటుంది కానీ రెండు భుజాల కొలతల వ్యవకలనం మూడవ భుజం యొక్క కొలత కంటే తక్కువగా ఉంటుంది ఇక్కడ త్రిభుజం యొక్క రెండు భుజాల కొలతల మొత్తం పదిహేను సెంటీమీటర్లు ప్లస్ ఇరవై రెండు సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఏడు సెంటీమీటర్లు కాబట్టి మూడవ భుజం యొక్క కొలత ముప్పై ఏడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండాలి అంటే మూడవ భుజం యొక్క కొలత ముప్పై ఏడు సెంటీమీటర్లు అవదు అంటే ఆప్షన్ నాలుగు ఇచ్చిన ప్రశ్నకి సమాధానం అవదు మనం చూడవచ్చు త్రిభుజం యొక్క రెండు భుజాల వ్యవకలనం ఇరవై రెండు సెంటీమీటర్లు మైనస్ పదిహేను సెంటీమీటర్లు ఈజీక్వల్ టు ఏడు సెంటీమీటర్లు కాబట్టి మూడవ భుజం యొక్క కొలత ఏడు సెంటీమీటర్లు లేదా దానికంటే తక్కువగా ఉండదు అనగా ఆప్షన్ రెండు మరియు ఆప్షన్ ఒకటిలు కూడా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం కావు మీకు తెలుసు మూడవ భుజం యొక్క కొలత రెండు భుజాల కొలతల వ్యవకలనం కంటే ఎక్కువ మరియు వీటి మొత్తం కంటే తక్కువ అయి ఉండాలి కాబట్టి కొలత ఏడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా మరియు ముప్పై ఏడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటేనే మనం ఒక త్రిభుజాన్ని నిర్మించగలం ఆప్షన్ మూడులో మనకి త్రిభుజం యొక్క మూడవ భుజం యొక్క కొలత పన్నెండు సెంటీమీటర్లు ఇవ్వబడింది ఈ పన్నెండు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ మరియు ముప్పై ఏడు సెంటీమీటర్ల కంటే తక్కువ కాబట్టి మనం ఈ కొలతతో ఒక త్రిభుజాన్ని తప్పక నిర్మించవచ్చు అనగా ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఆప్షన్ మూడు అవుతుంది ఈరోజు మనం త్రిభుజం యొక్క భుజాల కొలతల సంకలనం మరియు వ్యవకలన ధర్మాలకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలని చూద్దాం